గుడ్ మార్నింగ్ సాయి ధనంజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ సూపర్. యు ఆల్వేస్ లుక్ సో ఎనర్జెటిక్. సో వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? బాగా పడుకుంటాను. డిసెంబర్ 20న ప్రతిరోజు పండుగ రిలీజ్ అవుతుంది, కానీ మాకు సినిమాకు ముందే మేమంతా పండుగ ఎంజాయ్ చేస్తున్నాం మీతో పాటు. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మా ట్రైలర్ రెస్పాన్స్ కానివ్వండి, సాంగ్స్ రెస్పాన్స్ చూసి నాకు అంటే ఇంత ఇంత దీనిగా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది రెస్పాన్స్ చూసిన తర్వాత నేను ఎలాగైనా మా ఫ్యాన్స్ని కలవాలని చెప్పేసి ఇలాగ టూర్ ఒకటి ప్లాన్ చేసాం. అండ్ వాళ్ళ రియాక్షన్స్ కానివ్వండి, వాళ్ళ అరుపులు కానివ్వండి, వాళ్ళ కేరింతలు కానివ్వండి, వాళ్ళ ఆనందం చూసి నా ఐఎమ్ బీయింగ్ మోర్ హ్యాపీ. సో దట్స్ మై ఇందాక అడిగారు ఎందుకు ఎంత అంత ఎనర్జెటిక్ ఉంటారని, వాళ్ళని చూసి నాకు అంత ఎనర్జీ వస్తుంది నాకు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ స్పెషల్లీ మీ ఫ్యామిలీకి మీ ఫ్యాన్స్ ఎందుకు ఎక్కువ ఉంటారు అనేది నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే మీ ఓపిక అవ్వాలని కలవాలని చెప్పేసి మీ జర్నీ చేయడం కానీ అన్ని అన్ని అవర్స్ కూర్చోవడం కానీ. సీరియస్లీ వీ ఫీల్ ప్రౌడ్ టు బి ఫ్యాన్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. ఐ మీన్ ఇట్ సీరియస్లీ, ఇట్స్ ఆర్ ప్లెజర్. అండ్ బికాస్ వాళ్ళు ఉండడం వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే ఇంత టూర్ చేయడానికి కారణం కూడా నాకేంటంటే నేను ఐ హ్యాడ్ అ వెరీ లీన్ ఫేస్, ఒక బ్యాడ్ ఫేస్ ఉండింది. ఆ టైంలో వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు, నాతో పాటు ఉన్నారు. So, I wanted to be there with them, I wanted to meet them, I wanted to see them and make sure that I... అంటే నేను వాళ్ళతో రీచ్లో ఉన్నానని చెప్పేసి చెప్పడం కోసమే అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విత్ దెమ్, నాకు కనెక్ట్ ఉంది వాళ్ళతోటి. అండ్ కమింగ్ టు ట్రైలర్, రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ వ్యూస్లోకి వెళ్ళిపోయి ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఏంటండి మీరు మొత్తం తెలుగు ప్రజలు అమ్మాయిలకు బాగా అయిపోయారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంత లేదండి, ఆ పాట అంతే నేనేది అవ్వలేదు. సోలో ప్రతికే సూపర్, బట్ స్టిల్ యు నో మిమ్మల్ని బావా బావా అనే పిలవాలనిపిస్తుంది. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి బావ గారు? లేదు, అదే నాకేం రియాక్షన్ లేదండి, నాకు వణుకు తప్పించి ఇంకెవరు రాదు. కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి అంటే సినిమాలో కాకుండా పర్సనల్గా కూడా, ఎందుకంటే ఓ బాబా ఓ బాబా నా టిక్ టాక్ మేము కూడా చేసాం. సో జస్ట్ మా తెలుగు ప్రజల కోసం మా సాయి ధనంజయ్ తేజ్ గారికి ఎలాంటి, నన్ను వదిలేసండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారి దీంట్లో, నేను చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీ. బట్ మేము మాత్రం చాలా ఆనందంగా ఉన్నాం, తెలుగు ప్రజలకు అందమైన బావ దొరికారని చెప్పేసి. చాలా సంతోషం అండి. వర్కింగ్ విత్ మారుతి సార్ ఎలా అనిపించింది మీకు? మారుతి అంటే సూపర్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 60 డేస్ షూట్ చేసాం, 60 ఇంకా తక్కువ డేస్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు అనిపించింది యూనో షూటింగ్ అవ్వకపోతే బాగుండు, ఇంకొద్ది రోజులు ఉండుంటే బాగుండని. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ డే అండి. మారుతి అంత ఇట్ వాజ్ లైక్ వెరీ, అంటే ప్రతి అందరూ అంటారు కదా ఒక పిక్నిక్ లాగా ఉంది, ఒక పిక్నిక్ లాగా ఉంది. ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు చేసే పని మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు యూ డెఫినెట్లీ విల్ హ్యావ్ దట్ కదండి ఇప్పుడు. సో ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, నేను చేసే పని నేను చాలా ఎంజాయ్ చేశాను మారుతి అనతోటి. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్, నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ హీ టాట్ మీ అ లాట్. అండ్ తన దగ్గరకు వచ్చేసరికి నేను చాలా మళ్ళీ ఆ క్యారెక్టర్ రావడానికి నేను ఐ హ్యాడ్ టు అన్లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను మళ్ళీ నా ఒక స్కూల్కి వెళ్ళినట్టు నేను మళ్ళీ ఎలాగా ఏంటి అని చెప్పేసి ఐ లెర్న్ న్యూ థింగ్స్ కూడా నేర్చుకున్నాను నేను. సో మై డైరెక్టర్ హస్ గివెన్ మీ అ లాట్. ఇప్పుడు రిలీజ్ అవుతున్న టైంకి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దట్. రాజమండ్రిలో షూటింగ్ చేశారంట, కానీ అందరూ భోజనం చేస్తుంటే పాపం మీరు భోజనం చేయలేకపోయారంట. అక్కడ జనాలు ఆప్యాయతలు ఫుడ్ చెప్తారా? కరెక్ట్గా మీరు వెళ్ళే టైంకి అక్కడ పులస సీజన్ అంట అండి, అందరూ పులసలు తింటున్నారు, అందరూ ఫుడ్లు తింటారు. నేనేమో బాబోయ్ ఐఎమ్ హ్యూజ్ ఫుడీ, నాకేమో తినాలని ఉంది కానీ నేను తినలేకపోయాను. బట్ స్టిల్ సర్లే ఇంకా ఇలాగే కానిచ్చేద్దాం ఈసారికి అని చెప్పేసి. అంతకు ముందేమో మాకు బెల్లం శ్రీదేవి అన్నారు ఆహార్యం అయిపోతా ఆహార్యం అయిపోతా అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంజల్ అరుణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? రాశితో ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఈస్ మై ఫ్రెండ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. నాకు 2014లో మేమిద్దరం ఇంట్రడ్యూస్ అయ్యాం సేమ్ ఇయర్. సో అప్పటి నుంచి నాకు తన ఫ్రెండ్. అండ్ బెల్లం శ్రీదేవి తర్వాత ఇప్పుడు ఏంజల్ అరుణలో తనైతే చింపేసింది. అండ్ షీఈస్ grown as an actress and she's done a great job for herself and she's always been a good friend and she'll be there. Trailer chudagane maaku ante fun ikkada anipinchindi telsa, ante anta baagundi nijanga. Kaani angel arna chuski naak 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 vaddu andu chudandi amma crazy idi anipinchindi. It's a huge hit in TikTok anta aa bit annaku anta nen TikTok follow avatledu nen naaku teliyadu ga. So but nenu మారుతిని చూపించాడు ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించినప్పుడు నాకు ఇంత ఇంతమంది చేస్తున్నారా అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ ఇట్స్ గ్రేట్,
వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారని. అండ్ రాశి అయితే చింపేసింది అసలు, ఒక ప్రొఫెషనల్ టిక్ టాక్ ఎలా చేసింది తను. లైక్ యూ హావ్ బీన్ వర్కింగ్ విత్ లైక్ యు నో సో మెనీ హీరోయిన్స్, జస్ట్ టెల్ అస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాశి ఖన్నా గారు. లైక్ యు నో ఇన్ పర్సన్ గా ఒక వన్ వర్డ్ అబౌట్ రాశి ఖన్నా గారు యాజ్ ఎ ఫ్రెండ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ షీ ఇస్? షీ ఇస్ ఎ కమీడియన్ అండి. షీ ఇస్ ఎ కమీడియన్? యా యా, షీ ఇస్ ఎ కమీడియన్. యా యా, వింటది ఇన్ వన్ వర్డ్, షీ ఇస్ ఎ కమీడియన్. జీ, దట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్. జీ, ఐ యామ్ నాట్ జీ ఐ యామ్ నాట్ ఐ యామ్ నాట్ ఆ థాంక్ యూ. యా, ఇన్ వన్ వర్డ్ అంటే షీ ఇస్ ఎ కమీడియన్, బికాజ్ ఎనీ కమీడియన్ విల్ హ్యావ్ ఆల్ ది ఏమంటారు ఫ్లేవర్స్ ఆఫ్ యాక్టర్ అండి. షీ కెన్ ఎమోట్ యాజ్ అ ఎమోషనల్ సీన్స్లో కానివ్వండి, షీ కెన్ డూ అ గ్రేట్ జాబ్ ఎట్ కామెడీ, షీ కెన్ డూ అ గ్రేట్ జాబ్ ఎట్ ఇన్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్. కామెడియన్స్ హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఉమ్మడి కుటుంబం అంటే మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే నాకు తెలిసి నాకు అనిపించింది మీ ఇంటర్వ్యూస్ కానీ, నేను కొన్ని రీసెర్చ్ చేసా మీ పాత ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తే, మీరు ఒక ఫ్యామిలీ ఎమోషనల్ పర్సన్ అని అయితే అనిపిస్తుంది. సో ఉమ్మడి కుటుంబం అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఇప్పుడున్న టైమ్స్లో కానీ ఎలా ఉంటుందో తెలియదు కానండి, బట్ బ్యాక్ ఇన్ ద డే ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఈ మధ్యన ఫ్యామిలీస్లో ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద జాబ్స్ కాబట్టి వేరే ఊర్లకి వెళ్ళడం అవన్నీ ఉన్నాయి, బట్ పాతకాలంలో అందరూ ఒకే ఇంట్లో ఉండడం ఇట్ ఫీల్స్ నైస్. ఎవరినో ఉన్నారంటే మనకి ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన ఇంటికి వెళ్తే ఎంతమంది ఉంటారు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. దట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు ఎనీథింగ్ ఎల్స్. ఫ్యూచర్లో మీరు మీ ఫ్యామిలీ ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు సార్? నేను ప్రస్తుతానికి రేపు పొద్దున్న గురించి ఆలోచిస్తానండి, లేదా ఇప్పుడు గురించి ఆలోచిస్తాను, ఫ్యూచర్ నేను అంత ఆలోచించలేదండి. ఇప్పుడు నిన్న. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జెట్ పంజా, దాని గురించి కూడా చెప్తారు. జెట్ పంజానా? జెట్ పంజా ఇస్ నథింగ్ అండి, పంజా ఇస్ మై సర్ నేమ్. జెట్ వచ్చేసి తేజ్ అనేది ది రైట్ ది అదర్ వే అరౌండ్, ఇట్స్ జెట్ TEJ JET. అంతే, వెరీ సింపుల్. చాలా మందికి అర్థం కాదు కానీ దట్స్ ద ఓన్లీ థింగ్. దీంతో కొంతమందికి తెలిసిపోతుంది హోప్ఫుల్లీ. వర్కింగ్ విత్ రావ్ రమేష్ గారు ఎలా అనిపించింది? ట్రైలర్ లో మాత్రం మాకు ఎందుకో హీరో హీరోయిన్ కన్నా రావ్ రమేష్ గారు అండ్ సైదరం తేజ్ గారి కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి, లోపల నుండి వస్తున్నాయి. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ రావ్ రమేష్ గారు. ఆయన తోటి నేను ఇంతకు ముందు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశాను, నన్ను చిత్రలహరిలో చేశాను, నన్ను దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ ఐ యామ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. బట్ ఆయన తోటి వర్క్ చేసేటప్పుడు అసలు దేస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ కమ్స్ అండ్ ద వే హీ టాక్స్. ఆయన చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటారు, ఆ డైలాగ్స్ చెప్పే విధానం కానీ రెండరింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన ఫాదర్ క్యారెక్టర్ అంటే వీ ఆల్మోస్ట్ ఆ సీన్స్లో వీ బిహేవ్ లైక్ అ ఫాదర్ అండ్ సన్. నేను చాలా ఎంజాయ్ చేసాను ఆయనతో వర్కింగ్ అనమాట. మిగతా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు కానీ ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తూ జీవించినట్టు అనిపించింది. అంటే ఎక్స్ప్రెషన్స్ నేను గమనించిన వాటికి ఎక్స్ప్రెషన్స్ కానీ, యూఆర్ ఇన్ టు దట్ సీన్ యూనో. ఈ సినిమా బేసిక్లీ నాకు సత్యరాజ్ గారి క్యారెక్టర్, తాతయ్య క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వాజ్ వెరీ మచ్ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్ అండి. అంటే మా మదర్ ఓల్ ఫాదర్, ఐ హ్యాడ్ అ వెరీ క్లోజ్ బాండింగ్ విత్ హిమ్. మై ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు చనిపోయారు నేను ఆ టైంకి, ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అ బాండింగ్. బట్ మా మదర్ వాళ్ళ ఫాదర్ తోటి ఐ హ్యాడ్ అంటే ఆయనతో పాటు నేను ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళడం, ఆయన నన్ను డ్రాప్ చేయడం నెల్లూరులో ఉన్నప్పుడు, దాని తర్వాత కొన్నిసార్లు నాకు స్కూల్ ఇష్టం లేదంటే ఆయన నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేవాడు నాకు. సో అలాగ ఐ హ్యాడ్ అ వెరీ క్లోజ్ బాండింగ్ విత్ హిమ్ అనమాట. సో ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి సత్యరాజ్ గారు వాజ్ లుకింగ్ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్. సో అందుకని నాకు తెలియకుండానే నేను యాక్ట్ చేయలేదు, ఐ వాజ్ యాక్చువల్లీ లివింగ్ విత్ మై గ్రాండ్ ఫాదర్స్ పాస్ట్ మెమరీస్. సో అందుకని నేను ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ ఇట్ వాజ్ వెరీ న్యాచురల్ ఫర్ మీ టు ఆ మిస్సింగ్ ఫీలింగ్ కొద్దిగా తగ్గినట్టు. వర్కింగ్ విత్ సత్యరాజ్ గారు ఎలా ఉంది? లైక్ యు నో సమ్ టైమ్స్ పీపుల్ సే దట్ వర్కింగ్ విత్ అ సీనియర్ యాక్టర్ వి లెర్న్ సంథింగ్. చాలా అండి, చాలా నేర్చుకున్నాను. ఆయన హిస్ వెరీ ఎనర్జెటిక్ అండి. ఆయన ఏజ్ కి ఆయన ఎంత ఎనర్జెటిక్. ట్రైలర్ లో చూస్తే అంటే తాతయ్య లాగా అలా అస్సలు ఆయన తీసుకున్న ఆయన ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎనర్జీ ఆయనకి ఆ ఏజ్లో, ఆయన ద వే హీ బిహేవ్స్, ద వే అసలు షార్ట్ రెడీ అనేది చక్కమని చెప్పి వెళ్ళిపోవడం, అస్సలు ఎక్కడ డిలే ఉండదు, హీస్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ వర్కింగ్. ఆయన హీ సెట్ హీస్ డన్ ఆల్మోస్ట్ లైక్ 150 ఫిల్మ్స్ అండి. అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ పర్సన్ హ్యాస్ అండ్ He's so nice to work with him, very comfortable to work with, and it gives us a lot of positive vibes in the cinema. Coming to music, Tamangari music adipoyindi and O Baba song athe andarki almost nachestundi and ammayilu evarkana propose cheyalante kuda ee song e vaadutunnaru. Avuna? Yeah.
నైస్. లాస్ట్ ఇయర్ సినిమా మ్యూజిక్ ఐ లవ్ ది సాంగ్స్ అండి. తమన్ నెవర్ డిసప్పాయింటెడ్ మీ విత్ దిస్ మ్యూజిక్. నా అట్లీస్ట్ నా సినిమాల వరకు మా సినిమాలు డిసప్పాయింట్ చేసినా కానీ బట్ దిస్ మ్యూజిక్ నెవర్ డిసప్పాయింటెడ్. సో వెరీ వెరీ హ్యాపీ విత్ తమన్స్ మ్యూజిక్ అండ్ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ నో మ్యాటర్ వాట్. వాడికి ఎలా చెప్పాలంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఇప్పుడు దాకా సినిమా హిట్ అవ్వాలి కానీ మ్యూజిక్ అయితే హిట్ అయింది. ఈ సినిమా పక్కా అయిపోద్దండి. హోప్ఫుల్లీ yes. నిజంగా చెప్తున్నా. థాంక్ యూ. ఎందుకంటే మీ ట్రైలర్ లో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందండి. అవును. సో ఎవరైనా ఏ మనిషి అయినా ఎమోషనల్ కి కంపల్సరీ డౌన్ అవ్వాల్సిందే. సో అది తప్పదు. ట్రూ ట్రూ ట్రూ. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్ జస్ట్ టెల్ us అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్. సో గీతార్ట్స్ లో నేను నా ఇంట్రడక్షన్ ఫిల్మ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై గీతార్ట్స్ అండ్ దిల్రాజ్ గారు ప్రొడక్షన్. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత అగైన్ మళ్ళీ నేను గీతార్స్ ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయడం అలాంగ్ విత్ యూవీఐ ప్రొడక్షన్స్. సో ఇట్స్ బోత్ యూవీలో వంశీ అన్న అండ్ అరవింద్ గారితో వెరీ క్లోజ్గా ఐఎమ్ దేర్. సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ అ ఫిలిం విత్ దెమ్ అండ్ ఐ హోప్ఫుల్లీ ఐఎమ్ డూయింగ్ అ గుడ్ ఫిలిం అండ్ మేక్ దెమ్ ప్రౌడ్. సో ఇంటర్వ్యూ నడుస్తుంది, బయట ఫ్యాన్స్ మాత్రం అల్లరి అల్లరి చేస్తున్నారు. సో ఒక టూ మినిట్స్ మీ ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ చూద్దాం. యాక్చువల్లీ ఈ మూమెంట్ నిజంగా నాకు ఇష్టం. మీరు ఫ్యాన్స్ తో బాగా ఇంటరాక్ట్ అవుతారని చెప్పి ఐ వాజ్ సో ఎక్సైటింగ్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్, అదొకటే నా కోరిక, జాగ్రత్తగా వెళ్ళండి. సో ఎలా ఉండిందండి ఇంటరాక్షన్ ఫ్యాన్స్ తో? చిన్న ఇంటరాక్షన్ బట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ గుంటూరు అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ర్యాలీ చూస్తున్నాం కదా, బట్ నాకు చిన్న భయం ఏంటంటే వాళ్ళు ఎలా నడుపుతారని. సో అందుకోసం ముందు వాళ్ళు జాగ్రత్తగా మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు తేజ్ గారు. లైక్ యూనో ఒక మనిషి లైఫ్ లీడ్ చేయడం ఇస్ కామన్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్, బట్ ఒక మనిషి కోసం ఇంతమంది అభిమానించే వ్యక్తులు ఏ ప్రాంతానికి పోయినా అసలు మేము లోకలనే వదలట్లేదు. సో ఈ లైఫ్ కి హౌ డు యూ ఫీల్? ఇంతమంది అభిమానులు మిమ్మల్ని ఫాలో అవుతారు, మీరు హాయ్ చెప్తే చాలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు అండి. ఆయన పేవ్ చేసిన వే వల్లే మేము అంతా, నేను కానీ మిగతా యాక్టర్స్ ఎవరైతే వచ్చారో ఫ్యామిలీ నుంచి, మేమందరం ఇంతమంది జనాల నుంచి మేము రెస్పెక్ట్ తీసుకోగలుగుతున్నాం, వాళ్ళ ప్రేమను పొందగలుగుతున్నాం. ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. వన్ మ్యాన్ ఇస్ దట్స్ దిస్ నో అదర్ గో ఫర్ సెకండ్ థాట్ అబౌట్ ఇట్. యూ ఆల్వేస్ లుక్ సో కూల్ అండ్ యూ ఆర్ లైక్ యు నో నార్మల్ కూల్ డూడ్. సో 3 థింగ్స్ లైక్ యు నో పర్టికులర్లీ యూ ఫాలో ఇన్ యువర్ లైఫ్, మేబీ నో లైక్ యు నో బీయింగ్ ఫ్రమ్ ఎ మెగా ఫ్యామిలీ. పర్టికులర్గా అంటూ ఏం 3 థింగ్స్ అంటూ ఏం లేదండి. ఐ లవ్ టు లాఫ్ అండ్ లవ్ టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్. అది ఎక్కడున్నా కానీ ఎవరితో ఉన్నా కానీ ఐ డోంట్ కేర్. నేను నా ఫ్రెండ్స్తో ఉంటే నాకు ఏదైనా మంచి జోక్ అనిపిస్తే నేను డెఫినెట్లీ నవ్వుతాను. సో ఐ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ హ్యాపీ అండ్ డూయింగ్ గుడ్ ఇస్ లివ్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్ వాట్ యుర్ డూయింగ్. మూడు ఏమైందంటే మీరు ఫ్యాన్స్ని కలిసేసి లోపలికి వస్తున్నారు, వస్తున్నప్పుడు డోర్ లాక్ అయిపోయింది, లాక్ అయిపోయినప్పుడు అందరూ మీ మీద పడిపోతున్నారు. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా నేను ఇంకో యాంకర్ గారు బయట ఉంటే మీరు వాళ్ళందరినీ పట్టుకొని మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. సో ఫర్ ఎ మూమెంట్ ఐ వాజ్ లైక్ ఓ, అంటే I don't know how to express it, but you know, it grabbed my attention actually. Okay. You are like so protective. And crowd kadandi, general respect for women ante. So that's what I was thinking, nothing more than that. Ante insta post kuda chusanu, so anni link cheskoni actually. So December 20th na movie release avabothundi and ప్రతిరోజు పండగ. నిజంగానే మాకైతే అందరికి పండగలాగే ఉంది, దానికి నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. పర్సనల్ గా మేము పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నాం, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం, మీతో జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక స్టార్ అన్న భయం లేకుండా మీరు ఎంత కామన్ గా మాకు మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాం అసలు మీతో. థ్యాంక్స్ ఫర్ దాట్. ఆ పండగ మా లైఫ్ లో కూడా తీసుకొచ్చారు. సినిమా అంటే మేము చెప్పుకుంటాం, ఇంకా మేబీ నెక్స్ట్ మా జనరేషన్ కూడా చెప్పుకుంటాం, మేము ప్రతిరోజు పండగ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళాము, హీరోతో వెళ్ళాము, పండగ చేసుకున్నాం. మీతో పాటు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని ఐ రియలీ హోప్ అండ్ ఎంత కాదు కానీ ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఆల్ ది మెగా ఫ్యాన్స్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఆల్ దీస్ సిటీస్. వాళ్ళు ఎంతో మమ్మల్ని ప్రేమగా మమ్మల్ని వెల్కమ్ చేసి వాళ్ళు అంత ప్రేమ చూపిస్తారు. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ డిసెంబర్
20th నా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ తో మూవీ థియేటర్స్ కి రమ్మంటారు? ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి, హ్యాపీగా రండి, ఎంజాయ్ చేయండి. ఆ మూమెంట్ డెఫినెట్లీ యు విల్ ఎంజాయ్ ద మాక్సిమం, దట్స్ అ ప్రామిస్ సార్. మీ మాటల్లో మీ ఫ్యాన్స్ కి పైరసీ గురించి అండ్ అలాగే వేరే వాటిపైన, వేరే యాప్స్ పైన యునో ఆధారపడిపోయి సినిమాలు డిలేగా చూస్తున్నారు, సో మీరు మీ మాటల్లో చెప్తారా? అంటే వాళ్ళ పర్సనల్ చాయిస్, దాన్ని నేను క్వశ్చన్ చేయలేనండి. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ సినిమా డెఫినెట్లీ థియేటర్లో వచ్చి నలుగురు ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చునే ఎంజాయ్మెంట్ అయితే ఇంట్లో కూర్చుని అయితే రాదండి. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ బిలీవ్ ఇన్. మ్యాక్సిమం నాకేంటంటే నేను ఏమైనా సినిమా చూడాలన్నా కానీ ఐ ట్రై టు గో టు అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. పబ్లిక్ థియేటర్స్కి వెళ్తాను, ప్రైవేట్ థియేటర్స్ కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పబ్లిక్ థియేటర్స్కి వెళ్తే వాళ్ళ రియాక్షన్స్ కానివ్వండి, అందరూ నవ్వుతుంటే దిస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో లేదా అందరు ఆశ్చర్యపోయినా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ రాదర్ దాన్ యాక్చువల్లీ సిట్టింగ్ హోమ్ ఇంట్లో కూర్చొని ఒకళ్ళు కూర్చొని చూడడం కంటే. ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇస్ ఓన్లీ వెన్ యూ సిట్ విత్ ఫ్యూ పీపుల్ అని ఒక గ్రూప్లో చూస్తేనే బాగుంటుంది. Thank you so much. Hello, mimmalne cine celebrities real stories ento telusukovalanunda? Latest ga release ayye movie reviews nenu chepte vinalanunda? Inkendu kalasyam yoyo cine talkies ni subscribe cheskonde. Bye. Ha anatu inka vishayam marchipoyanu, kinda oka ganta symbol untundi, dan lag batti okkati kottandi.